నమస్తే అత్తమ్మ. నమస్తే అమ్మా, అందరికి నమస్కారం. మీరు చెప్పబోయే తెలుగు సామెతల గురించి తెలుసుకోవడం కోసం నేను నాతో పాటు మన తెలుగు వారందరం సిద్ధంగా ఉన్నాము. చెప్పండి. సంతోషం. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అన్నారు, ఏదైనా ఎగ్జాంపుల్ తో చెప్పండి. ఇప్పుడు ఒక దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ఒక పని మీద వెళ్ళాము, అక్కడ అందరూ 10 మంది ఉన్నారు, మనకు ఒక సమస్య ఉంది, అడగాలి, వీళ్ళతో పని అవుతుంది అని అనుకున్నప్పుడు ఎవరినో ఒకరిని సంప్రదించాలి, నాకు ఇలాంటి అవసరం ఉంది అని చెప్పాలి. చెప్తేనే వాళ్ళు మనకు చేసి పెడతారు. లేదా చేసేవాళ్ళు ఉన్నా వాళ్ళ గుర్తులు అర్థం చేయాలని, మనం అడిగినప్పుడు మాత్రమే మేము చేయగలమని చెప్పని మనకు సహాయం చేసి పెడతారు. ఏదైనా మనకు అవసరం ఉన్నప్పుడు ఎవరినో ఒకరిని సంప్రదించాలి, ఎవరినో ఒకరు అడగాలి, సలహా తీసుకోవాలి, సమస్యను పరిష్కరించుకోవాలి, వాళ్ళతో సహాయం చేయించుకోవాలి. అంటే ఇప్పుడు నాకు ఏదైనా జాబ్ విషయం కావాలంటే అక్కడెక్కడ తిరగడం కన్నా తెలిసిన వాళ్ళు కంపెనీ వాళ్ళు ఉంటే, ఒక జాబే కావాలనుకో, ఒక ఆఫీస్కి వెళ్ళావు, నువ్వు అడగకుండా ఉంటే ఆయన ఎందుకు ఇస్తారు? ఆఫీస్ వాళ్ళు నీకు జాబ్ ఇవ్వాలా అని అడుగుతారా? ఎన్ని జాబ్లో ఉంటాయి అక్కడ, కానీ ఇవ్వాలని వాళ్ళకి వాళ్ళకి ఉండదు, వాళ్ళ పని వాళ్ళది. కాబట్టి నాకు జాబ్ కావాలి, నేను చాలా కష్టాలలో ఉన్నాను, మీరు నాకు ఒక జాబ్ ఇప్పించండి అని నువ్వు పోయి అడిగితేనే వాళ్ళు ఏదో ఒక జాబ్ చూసి ఇస్తారు. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు. ఈ సామెత గురించి తెలుసుకున్నాం కదా, మరి ఇంకొన్ని సామెతల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఉంటుంది కొట్టేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.